నల్గొండ జిల్లాలో భారీగా బంగారం లభ్యమైంది. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్త వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో 13 కేజీల బంగారాన్ని గుర్తించారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని బంగారాన్ని సీజ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతమైనటువంటి వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బార్డర్ చెక్పోస్టుల వద్ద పూర్తి స్థాయిలో చెక్పోస్టులను ఏర్పాటు చేసేసి వస్తున్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న సందర్భం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొందని చెప్పవచ్చు. దానిలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ నుండి కోదాడ వైపు వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని అనుమానాస్పద వాహనంగా గుర్తించినటువంటి పోలీసులు ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న వాహనము TS09EE UE2479 నెంబర్ గల వాహనాన్ని పోలీసులు మిర్యాలగూడ పట్టణంలో గల ఈదులగూడ చౌరస్తా వద్ద నిలుపుదల చేయడం చేసింది. నిలుపుదల చేసిన తర్వాత దాని యొక్క వాహనాన్ని లో ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నించగా వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం బట్టి దాంట్లో బంగారం ఉన్న విషయాన్ని గుర్తించుకొని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా బంగారాన్ని తరలించడము ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని చెప్పి భావించిన పోలీసులు ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వాహనంలో ఉన్నటువంటి 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. సో దాంట్లో వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న దాని ప్రకారం దీంట్లో దాదాపు 13 కేజీల బంగారాన్ని ఉన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారణ రావడం జరిగింది. దీని యొక్క విలువ అనేది దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేసిన సందర్భం అయితే ఉంది. సో ఇది హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి వెహికల్గా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మిర్యాలగూడ మీదుగా కోదాడ వెళ్తున్న సందర్భంలో ఈదులగూడ చౌరస్తా వద్ద ఈ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రజెంటే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ వాహనం ద్వారానే దాదాపు 13 కేజీల మొత్తం ఉన్నటువంటి బంగారాన్ని వాళ్ళు తరలిస్తూ ఉన్న సందర్భం అయితే ఈ బంగారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అసలు విషయాలండి బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయంపై మాత్రం పోలీసులు దృష్టి సారించడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. జిల్లా పోలీసులు దీనికి సంబంధించేసి ఈ బంగారము ఎవరి ద్వారా తరలింపబడుతుంది, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి దాదాపు 50,000 రూపాయలకు మించి కూడా ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నిబంధన ఉంది కాబట్టి సో 50,000 పైన తీసుకెళ్ళిన అదేవిధంగా వస్తువుల రూపంలో ఇప్పుడు ప్రజెంట్గా చూసినట్లయితే ఈ యొక్క గోల్డ్ను తరలించినా కూడా మధ్యాహ్నం తరలించినా కూడా వెంటనే ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఎన్నికల సంఘం నిర్దేశించిన నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలను కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమలు వచ్చిన మరుసటి రోజే అంటే 2వ రోజే ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా బంగారం అనేది లభ్యం అవడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. దాదాపు 13 కేజీల ఉన్నటువంటి బంగారము ఈ విధంగా ఈ వాహనంలో తరలిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులను 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దానికి అనుగుణంగా వారి ద్వారా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ బంగారం ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీనిపై మాత్రం విచారణ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సందర్భం అయితే ఉంది. ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి ఈ వాహనం గుండానే తరలిస్తున్నారు కాబట్టి ఈ ఒక వాహనానికి సంబంధించేసి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వాహనము అంటే దీంట్లో ఉన్న బంగారాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని ఆ యొక్క ఎంక్వైరీలో తెలుస్తుంది. ఎంక్వైరీలో తెలిసిన తర్వాత పూర్తి స్థాయి మేము వివరాలు ఇస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన సందర్భం అవుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పారు. విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు బిటీవీ.